విషయాన్ని తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీది డబుల్ స్టాండర్డ్స్గా మిగిలిపోయింది. మీరు ఒకసారి చూడొచ్చు, ఇలా కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ వాళ్ళ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీకి ఓటేసినప్పుడు విదిన్ 48 అవర్స్లో వాళ్ళని డిస్క్వాలిఫై చేసారు కాంగ్రెస్ పార్టీ. అక్కడ డిస్క్వాలిఫై చేసి లేటెస్ట్గా నిర్ణయం ఏం తీసుకున్నారు, ఇవాళ వాళ్ళకి డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యేస్కి పెన్షన్ కూడా ఇవ్వద్దని ఒక డిసిషన్ తీసుకున్నారు. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీయే, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీయే కదా, మరి డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. హిమాచల్ ప్రదేశ్లేమో డిస్క్వాలిఫై చేస్తారు, కర్ణాటకలేమో కాపాడుకుంటారు, తెలంగాణలేమో ఇన్సెంటివ్స్ ఇచ్చి జాయిన్ చేసుకుంటారు. ఇది వీళ్ళ పరిస్థితి. ఇవాళ మొత్తము భారతదేశం మొత్తం కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారిని చూస్తూ ఉన్నది. ఇది ఇక్కడ ఉన్న సీఎం గారికి క్యారెక్టర్ లేదని మొత్తం ఎట్లా తెలిసిపోయింది, క్యారెక్టర్లెస్ ఫెలో అని. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు మీ క్యారెక్టర్ మీద ఇంపాక్ట్ అయ్యే విధంగా ఇవాళ ఉంటుంది. ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఇవాళ మీ వైపు చూస్తూ ఉన్నారు, రేపు మీరు ఏం చేయబోతారు అని. ఇలా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఎక్కడ పోయినా. ఇలా దాంతోపాటు వాళ్ళ డిఫెండింగ్ ద కాన్స్టిట్యూషన్ అని వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మేనిఫెస్టో. ఇది పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న పేజ్ నెంబర్ 22లో క్లియర్గా 13th పారాలో ఏం రాసిరో వాళ్ళది ఒక్కసారి చదివి వినిపిస్తాం. We promise to amend the 10th schedule of the constitution and make defection, leaving the original party on which the MLA or MP was elected, an automatic disqualification of the membership in the assembly or parliament. Anedi teeskostamani Rahul Gandhi garu swayanga tana notitone cheppindi kuda marokka sari gurtu chestu unnanu. Iyala ee decision ni Telangana lo okkate kaadu chusedi. ఈ డిసిషన్ని మొత్తం భారతదేశం చూస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు. ఇవాళ మీరు ఒక డబుల్ స్టాండర్డ్స్గా మీరు మాట్లాడితే, మీ పార్టీగా మాట్లాడితే, యు ఆర్ సపోజ్ టు బీ అ నేషనల్ పార్టీ. అంటే మీ నేషనల్ పాలసీ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నా ఒకటే ఉండాలా. ఇలా హిమాచల్లో మీరు పవర్ ఉన్నది 3 రాష్ట్రాలలో, హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో, తెలంగాణలో. 3 రాష్ట్రాలలో 3 దిక్కులు ఉంటాయి అవి. హిమాచల్ ప్రదేశ్లో డిస్క్వాలిఫై చేస్తారు, కర్ణాటకలో ఏమో కాపాడుకుంటారు, తెలంగాణలో ఏమో ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఇదా